నర్సింపుడు. అన్న ఏం చేస్తుంటారు? ఏం లేదు, మామూలుగా ఐదు పని చేస్తాం. వ్యవసాయం 4 ఎకరాలు ఉన్నాయమ్మా, అది 4 ఎకరాలు పీక్కుండ్రి జాకీ పాటలకి. ఏమయ్యా మా పార్టీ మన పార్టీ అంటే మేము తెలుగుదేశం వాళ్ళమే. కొంపకాటికి పోతే ఏముంటుంది? అవి ఆపిచేసి చెప్పేసి అవి అన్నయ్యలు అట్లా వాళ్ళు కదా, మరి దేని చూడి అది ఇది అని తమ్ముడు చెప్పా. తమ్ముడు చేసిందిరా పోయింది లేదు, అప్పుడే అయిపోయింది దానికి అర్థం. ఎంఆర్ ఆఫీస్లో పోండి, ఎంఆర్కి చెప్పినాము అని ఇక్కడ మీటింగ్లో చెప్పింది. చెప్పినప్పుడు ఎంఆర్ ఆఫీస్కి పోతే ఆయన సంతకాలు చేసుకొని చెప్తా కొట్టి పంపించా. మగ నాన్నకి ఫ్రీ ఇచ్చినారు రైతులు, ఫ్రీ ఇచ్చినారు మా అట్లా ఎట్లా అండి. ఇంకా ఆడికి ఊరికైపోయినాం. నష్టపరిహారం అయితే రాలేదు, ఏంది 1 రూపాయి కూడా రాలేదు. మళ్ళా ఈయన ఈ ఎమ్మెల్యే నేను చేస్తాను అది చేస్తాను అని అన్నాడు. అంటే ఆయన చేసింది కూడా ఏంది లేదు. ఆయన అడిగినాను ఏం సార్ అని, ఎట్లా అంటే అప్పుడు అంత రాదు 8 9 అట్లా వస్తుంది అనే మాట, అది కూడా రాలే. ఇప్పిస్తానన్నాడు, ఇప్పిస్తానన్నాడు. అంతో ఇప్పిస్తాను నేను, 9 8 వస్తుంది అన్నాడు. ఆ 8 రాలే 9 రాలే నచ్చుంది. ఇప్పుడు పథకాలు పెట్టారు కదా పెద్ద, పెన్షన్ అంటే అన్ని కంప్లీట్గా. అటువంటి ముఖ్యమంత్రి నేను, నాకు 70 ఏళ్ళ వయసు, 70 ఏళ్ళ వయసు అట్లా ముఖ్యమంత్రిని చూడలే, ఎట్లా చూడలేదు? ఈడ తిరిగే వాళ్ళు, బజార్లో తిరిగే వాళ్ళు, బ్యాంక్ కార్డు తిరిగే వాళ్ళు, మండలాలు తిరిగే వాళ్ళకి 1 రూపాయి దొరకలే. ఏడో ఉండే బీదులకి ఇట్లా పనులు, మంచి పనులు చేస్తున్నాడు. ఇంకా మళ్ళీ 1 రకమైన లేదు. మళ్ళా దాంట్లో మా లెట్రిన్ రూమ్ అవన్నీ వచ్చిండే, మాతో సంతకాలు చేసుకున్న వాళ్ళు తీసుకుంటారు. అట్లా జరగలేదు, ప్రతిది వానింటికి పోతుంది. మళ్ళీ చెప్పింది ఊరికేం లేదు, అప్పుడు చెప్పింది చెప్పింది అన్ని కంప్లీట్గా ఇస్తున్నారు వచ్చినా కూడా. ఇప్పుడు ఈ రోడ్లు కానీ కాలువలు కానీ కొంచెం బాగా అభివృద్ధి జరిగినాయి, అవి జరగలే, ఎట్లా జరగలేదు, కొంతవరకు జరగలే. డబ్బులన్నీ తీసుకుపోతున్నాయి, కానీ అవుతాయేమో చెప్పలేము. అంటే పథకాలు ఒకటే కాదు కానీ కొంచెం కంపెనీలు రావాలా, 10 మందికి నిరుద్యోగులు కూడా ఉపాధి. ఇప్పుడు వస్తుండే కదా, ఇప్పుడంతా సంబంధించిన ఉంటే వస్తుండయి కావచ్చు. అట్లా ఈయన కూడా మన బాబు ప్రకటించాడు 5 పథకాలు, ఎలా ఉన్నాయంటారు? ఆయన అప్పుడే గాలిపోయింది, అప్పుడే ఎగిరిపోయింది, గాలిపోయింది. అవి ఇస్తా ఇవి ఇస్తా అన్నోడే. ఈ పొద్దు ఎవడు నమ్మేవాళ్ళాడు, నమ్మేవాళ్ళాడు, నమ్మకం లేదు. ఇతను చెప్తే ఖచ్చితంగా చేస్తున్నాడు, అక్కడ మగం పోతుంది కానీ ఇక్కడ పోలే. అది రేపు 2024లో మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి పెద్ద, గ్యారెంటీ గెలుస్తాడు, జగనే గెలుస్తాడు, జగన్ గెలుస్తాడు. గ్యారెంటీ